కొండపల్లి పోలీస్ స్టేషన్ లో లాంచ్ చేసిన ఆపరేషన్ గరుడను ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, ఒక డ్రోన్ కెమెరా 1000 సిసి కెమెరాలతో సమానమన్న సిపి శ్రీనివాస్, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పకడ్బందీగా మొదటి దశ ఈవీఎం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లిలో ఓటు హక్కు అవగాహనపై ఫైకే రన్, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్డీఓ బి గంగయ్య, పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో ఘనంగా యుకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థుల కాన్వోకేషన్ వేడుకలు, అలరించిన చిన్నారుల నృత్యాలు, ఆకట్టుకున్న ఉపన్యాసాలు, పెద్దపల్లి పట్టణంలో 90% వడ్డీ రాయితీతో 90% పన్ను బకాయిల వసూలు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, పెద్దపల్లి పట్టణంలోని శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ నుగిల మల్లయ్య దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారులకు అన్నదానం, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్, రైతుల పంటలు ఎండిపోవడానికి కారణమైన సీఎం మంత్రివర్గం పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, అప్పనపేట గ్రామంలోని స్టేజీ వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన చలివేంద్రాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్, అందుకల పనిలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్,